కొన్నేళ్లుగా పేరుకుపోయిన డ్రైనేజీ వ్యర్థాల పూడికలు తొలగింపు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కార్యదర్శి బరుకుల రత్నం కపలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర గ్రామాల పారిశుద్ధ్యం కార్మికులను తీసుకువచ్చి సీల్డ్ ప్లాస్టిక్ డ్రైనేజీ వ్యర్థాలను తొలగిస్తున్నారన్నారు. అలాగే గ్రామంలో ప్రజలందరూ ప్లాస్టిక్ కవర్లు చెత్తను డ్రైనేజీలో వేయకూడదు అని వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైరస్ నివారణకు సోడియం హైపోక్లోరైడ్ అనే ద్రావణాన్ని గ్రామంలో స్ప్రే చేయించాము అని అన్నారు. కోరుమల్లి గ్రామ ప్రజలకు పంచాయతీ సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీ విజ్ఞప్తి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా వైరస్ అనేది ఏదైతే ఉందో అది ఇతర దేశాలు అక్కరాజ్యాలు అని చెప్పుకున్నటువంటి అమెరికా లాంటి రాజ్యాలు కూడా అదుపు చేయలేకపోతున్న రోజుల్లో ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల చాలా వరకు అదుపులో ఉందని చెప్పాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి, ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్కి సహకరించాలి, అదేవిధంగా వ్యక్తిగత దూరం ఏదైతే ఉందో ప్రతి మనిషి ఒక మీటింగ్కి వచ్చినప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ కనీసం అడుగున్నర నుంచి రెండు మీటర్ల దూరం ప్రతి వ్యక్తి కూడా పాటిస్తే ఈ వ్యాధి సోకదనేది ప్రభుత్వం కానీ న్యాయ శాస్త్ర సాంకేతిక వైద్య నిపుణుల సలహా కూడా పాటించాలని, ఇది ప్రభుత్వం ఆదేశం కాబట్టి అది పాటించాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రస్తుతం కొరమిల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కరోనా వైరస్ నేపథ్యంలో స్పెషల్ శానిటేషన్ చేయించడం జరుగుతుంది. ఊర్లంతా శుభ్రం చేయించడంతో పాటు డ్రైన్లో ఉన్నటువంటి పేరుకుపోయిన చెత్త చెదారం అట్టడుగు నిలువుని తీయించడం జరుగుతుంది. తీసిన తర్వాత మళ్ళీ ప్రజలు మా ఇచ్చిన పంచాయతీ చేస్తున్నటువంటి చర్యలకు సహకరిస్తే మేము మరింత సమృద్ధివంతంగా పనిచేయాలనుకుంటుంది. మీరు చేయకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఉల్లిపోయి తొక్కలు బెండకాయ ముచ్చులు బీరకాయ పొట్టు ఉల్లిపోయి తొక్కలు ఇలాంటివన్నీ కూడా అలాగే పాలిథిన్ కవర్లు కూడా డ్రైన్లో వేయకుండా ప్రత్యేకంగా సంచుల్లో కానీ లేదంటే బుట్టల్లో కానీ పెట్టుకొని పంచాయతీ చేస్తున్నటువంటి చర్యలకు సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రస్తుతం ఈ కరోనా వైరస్కి మందు కనిపెట్టలేదు కానీ నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి హైపోక్లోరైడ్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మన ఊరంతా ఒకసారి జల్లించడం జరిగింది. మరలా రేపు నుండి రెండో దఫా కొట్టించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పంచాయతీకి తీసుకున్నటువంటి చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.